వ్యక్తి శత్రువైతే వాడు ఎంత అందంగా ఉన్నా సరే మనకి భయమే కలుగుతుంది. పాపాత్ములకి అమ్మ రూప భయంకరంగా ఉంటుంది, పుణ్యాత్ములకి అందంగా ఉంటుంది. అలాగే అమ్మ దగ్గర పుణ్యం అనే సంపాదన ఉన్నది. పాపాత్ములైన రాక్షసులకి పుణ్యం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే పరమ దుర్మార్గులు గనక, లోక కంటకులు గనక రాక్షసులు భయపడ్డారు. దేవతలు మునులు అమ్మ రూపాన్ని చూచి సంతోషించి ప్రశంసించారు. ఇప్పుడు ఈ రాక్షసులు పరుగు పరుగున దుర్గముడి దగ్గరకు వచ్చారు. ఓ హిరణ్యాక్షుని మనుమడ, రురుపుత్ర దుర్గమాసుర, భయంకరమైన ఒక స్త్రీని చూశాం మేము. ఆవిడ అందంగా ఉంది, కానీ అందంలో ఏదో తెలియని భీకరత్వము ఉన్నది. పాము నెత్తి మీద అందున మామూలు పావు కదా, ఒక నల్ల త్రాచుపావు, పెద్ద త్రాచుపావు ఉంది. ఆ త్రాచుపావు నెత్తి మీద విలువైన మణి ఉన్నది. మణి ఎంత గొప్పదైనా అది భయంకరమైన విషసర్పము యొక్క పడగ మీద ఉంది కనుక ఆ మణిని చూస్తే మనకు భయమే. మణి గొప్పదే, విలువైందే, కానీ అది ఎక్కడుంది? పాము పడగ మీద ఉంది. కాబట్టి ఆ మణి వల్ల మనకేం ఉపయోగం? పణి పణమున నుండు మణినేమి లాభంబు. పణి యొక్క పణం మీద ఉన్న మణి మనకి ఏ లాభము ఇవ్వదు. పైగా భయంకరమైనది అది. ఆ మణి మీద ఆశతో పాము దగ్గరికి వెళ్ళామంటే బుస్సును కాటేస్తుంది, ఒక దెబ్బకి చచ్చిపోతాం. అలాంటి ఒక సుందరిని చూచాం. ఆవిడ అందంగా ఉంది, కానీ ఆవిడ చేతులు, ఆవిడ ఆయుధాలు, ఆవిడ పరాక్రమం, ఇవి మాకు భయాన్ని గొలుపుతున్నాయి. బహుశా దేవతలు ఋషులు కలిసి ఎవరో ఒక స్త్రీని సృష్టించి నిన్ను నాశనం చెయ్యాలనుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఏమైనా ఆ స్త్రీ ఇటు అందంతో కూడిన భీకరత్వంతో ఉంది. బీభత్స సౌందర్యం, భయంకర సౌందర్యం అది, భయద సౌందర్యం అది అన్నారు వాళ్ళు. ఇంతలో ఒకడు లేచి, దుర్గమాసురా, నువ్వు చాలా కాలం క్రితమే బ్రహ్మని మెప్పించి వరాలు పొందావు, పరాక్రమవంతుడివి, అంత తేలిగ్గా చావు లేనివాడు. ఇంతకాలం అయ్యింది, ఇంత సామ్రాజ్యం స్థాపించావు, సంపదలున్నాయి, కీర్తి ఉంది, కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేదు. వాళ్ళు అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, వీడు దుర్వ్యసన పరాయణుడు, కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేదట వాడు. మేము నీకు సలహా ఇస్తాం, వింటే మంచిదేమో అని మాకనిపిస్తున్నది. నువ్వా అరివీర భయంకరుడివి, శత్రువుల పాలిటి భయంకరుడివి, అక్కడున్నావిడ కూడా పరాక్రమశాలిని, ఆవిడ సౌందర్యవతి, నువ్వు కూడా నల్లని అందం కలిగిన వాడి, అక్కడ ఆవిడ చంద్రబింబం లాంటి ముఖంతో ఉంది, మీ ఇద్దరూ భార్యాభర్తలైతే ఎంత బాగుంటుందో, ఇటు నలుపు అటు ఎరుపు, ఆహాహాహా, మీ ఇద్దరిని పక్కపక్కన పెట్టి చూస్తే మాకు ఏదో తెలియని ఆనందమే కలుగుతున్నది. నువ్వు ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నీ పరాక్రమమునకు ఆ స్త్రీ పరాక్రమం కూడా తోడైతే ముల్లోకాలు ఏలవచ్చు కదా అని ఒకటి సలహా ఇచ్చాడు. ఇదేదో బాగానే ఉంది, ఆవిడ ఎలా ఉంటుందో ఏమిటో చూస్తానని దుర్గమాసురుడు మంచి రథమెక్కి, 1000 పిశాచపు గాడిదలు పూంచిన రథమెక్కి సైనికుల్ని వెంట పెట్టుకుని హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చాడు. దుర్గముడు రథం ఎక్కుతాడు, వాడికి కూడా ఒక రథం ఉంది. రథానికి సాధారణంగా గుర్రాలు కడతారు, కానీ వీడు దుర్మార్గుడు గనక, హిరణ్యాక్షుడి మనవడు గనక, వీడు 1000 పిశాచాలను పట్టుకొచ్చి ఆ పిశాచాలని గాడిదలుగా మార్చి ఈ గాడిదలు కట్టిన రథం ఎక్కి బయలుదేరేవాట. పిశాచపు గాడిదలు అనమాట. పిశాచకరయుక్తంశ్చ అని సంస్కృతంలో వ్యాసుల వారు చెప్పారు. పిశాచకరములతో కూడినటువంటి రథం అది అనమాట. అంటే గాడిదల రూపం ధరించిన పిశాచములు 1000 ఈ రథాన్ని ఈడ్చుకుంటూ పోతున్నాయి. ఆ రథమెక్కి ఆయుధాలు ధరించి రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని అమ్మవారున్న స్థలానికి వచ్చాడు. అక్కడ దేవతలంతా భక్తి శ్రద్ధలతో జై జగదంబ, పాహి జగన్మాత, పరమేశి అని స్తోత్రం చేస్తున్నారు. వీడు తెల్లబోయి, ఓ సుందరి, కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా, సుందరి నీ లావణ్యం, నీ శరీర సౌందర్యం నన్ను ఆకర్షిస్తోంది. నేను చాలామంది స్త్రీలను చూశాను, వారెవ్వరిలోనూ నీకున్న అందం లేదు, నీవు పరమసుందరివి, నీవెవరవు. నిన్ను చూస్తే శుభములు ఇచ్చేటటువంటి స్త్రీగా కనపడుతున్నావు. కొంతమంది ఇళ్లలోకి అడుగు పెడితే అప్పటి నుంచి ఆ గృహస్థుడి జాతకం బాగుపడుతుంది. కొంతమంది పెళ్ళయ్యాక వాళ్ళ ఆవిడ ఇంట్లో కాలు పెడితే వాడి జాతకం మారిపోతుంది, వాడికి ధనం వస్తుంది, కీర్తి వస్తుంది, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. నీ పాదం శుభపాదం, పవిత్రపాదం, శ్రీచరణం అని నాకు అనిపిస్తోంది. నేను ఇంతవరకు పెళ్ళి మాత్రం చేసుకోలేదు, ఇప్పుడు వివాహం చేసుకోవాలనిపిస్తోంది.
ఎందువల్ల నీ సౌందర్యం చూడడం వల్ల నీవు జగదేక సుందరివి నేను మహావీరుణ్ణి మనిద్దరం వివాహితులమైతే దంపతులమైతే నా పరాక్రమం నీ సౌందర్యం వల్ల ఈ ప్రపంచం అంతా ఏలొచ్చు నీకు పెళ్లి కావాలనే కోరిక ఉన్నది నాకేం పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు కాకపోతే నేను ఒక వ్రతం పట్టాను ఏమిటా వ్రతం యుద్ధరంగములో నన్ను ఓడించిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను ఇది నా నియమం నువ్వు ఈ రథం మీదెక్కి ధనుస్సు కత్తి గద సోలం ఖట్వాంగం ఖట్వాంగం అంటే మంచం కూడా అనమాట ఇనుముతో తయారు చేసిన మంచం కోళ్లతో కూడా కొట్టుకునేవారు పూర్వం ఇలాంటి ఆయుధాల్లో ఏదో ఒక ఆయుధం ధరించి నాతో యుద్ధానికి రా నన్ను ఓడించు నన్ను ఓడించావనుకో నేను నీకు దాసిని అవుతాను నువ్వు ఓడిపోయావనుకో ఇక నువ్వు దాసుడు అయ్యే అవకాశమే లేదు నీ శిరస్సే తెగిపోతుంది మూర్ఖుడా సమస్త లోకాలలో ఉన్న వేద విద్య అంతా లాగేసుకుని వీళ్ళు ఎవరి దగ్గర మంత్రాలు లేకుండా చేసి వీళ్ళకి తిండి లేకుండా చేసి నాశనం చేస్తావా లోకద్రోహి నీకు నా చేతిలో మరణం తప్పదు రణమో మరణమో తేల్చుకో అన్నది వాడు చిరునవ్వు నవ్వాడు కోపం రాలేదు ఎందుకంటే ఆవిడ సౌందర్యం అని ఆకర్షిస్తోంది అందుకని సుందరి ఇంకొకసారి ఆలోచించు నువ్వేమిటి యుద్ధం చేయడం ఏమిటి నీ చేతులు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి గులాబీ రేకుల్లో ఉన్నాయి మెత్తని పువ్వు రేకుల్లో ఉన్న చేతులతో ధనుస్సు పట్టుకోగలవా బాణం ఎక్కువ పెట్టగలవా వెయ్యగలవా ఎక్కువ పెడితే నీ చేతులు కందిపోవు పోని నువ్వేదో కష్టపడి నా మీద బాణం వేసినా ఆ బాణాలు నేను ఖండించి నీ మీద బాణాలు వెయ్యాలి ఎందుకంటే యుద్ధం జరిగాక శత్రువు మీద బాణం వెయ్యాలి గనక నేను నీ ముఖం నిండా బాణాలు కొడితే బంగారం లాంటి నీ ముఖం అందమైన నీ ముఖం కందిపోదా కాబట్టి నా మాట విను కన్యా నీవేడ రణరంగ గమనమేడా కన్యామణి నీవేమిటి యుద్ధరంగంలో గడుగు పెట్టడం ఏమిటి నా మాట విను చక్కగా మనం దంపతులు అవుదాం సుఖంగా ఉందాం అనగాని ఏం చెయ్యనరా దుర్గమా నేను ప్రతిజ్ఞ చేశాను ప్రతిజ్ఞ చేశాక అందులోంచి బయటికి రాకూడదు ఒకసారి ఒక పని చేస్తామన్నామంటే ప్రాణం పోయినా ఆ పని చెయ్యవలసిందే మహాత్ములు ఏమంటారు మాట ఇచ్చే ముందే ఆలోచిస్తారట ఒక పని చేసే ముందు ఈ పని చెయ్యగలనా లేదా అని ఆలోచించి ఆ పని చేయడానికి సంకల్పించేవాడిని మహాత్ముడు అంటారు ఒకసారి పని మొదలు పెడితే ఉత్తములు ప్రాణం పోయినా ఆ పని చెయ్యకుండా వెనక్కి రారు అధములు ఏ పని చెయ్యరు మనుషులు మూడు రకాలు గుర్తుపెట్టుకోండి అధములు మధ్యములు ఉత్తములు కాబట్టి నేను అధమురాలిని కాదు మధ్యమురాలిని కాదు ఉత్తమ స్థాయికి చెందిన దానిని నన్ను జయించిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని శపథం చేశాను ఆ శపథం పూర్తయితేనే పెళ్లి చేసుకుంటాను రారా యుద్ధానికి అన్నది నీ కర్మ అన్నాడు వాడు ఘోర యుద్ధం చేశాడు అమ్మవారి చేతిలో మొత్తం దుర్గమాసురుడి యొక్క సైన్యం అంతా చచ్చిపోయారు అప్పుడు అమ్మవారు ఈ దుర్గమాసురుడి సైన్యాన్ని చంపడానికి తన శరీరము నుంచి అసంఖ్యాక శక్తుల్ని సృష్టించిందిట బాల బగళ తారిణి జృంభణి తులజాదేవి భవాని కాలభైరవి మహాభైరవి త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వహిరివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయ్యి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయ్యి లోపాముద్రామయ్యి అగస్త్యమయ్యి కాలతాపనమయ్యి ధర్మాచార్యమయ్యి ముక్తకేశీశ్వరమయ్యి దీపకళానాథమయ్యి విష్ణుదేవమయ్యి ప్రభాకర దేవమయ్యి తేజోదేవమయ్యి మనోజదేవమయ్యి కళ్యాణదేవమయ్యి వాసుదేవమయ్యి రత్నదేవమయ్యి శ్రీరామానందమయ్యి అణిమాసిద్ధే లహిమాసిద్ధే గరిమాసిద్ధే మహిమాసిద్ధే ఈశిత్వసిద్ధే వశిత్వసిద్ధే ప్రాకామ్యసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్నాదిని సర్వార్థసాధికే సర్వసంపత్తిపూరణి సర్వమంత్రమయ్యి సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయయోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వ దుఃఖ విమోచిని సర్వ మృత్యుప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగసుందరి సర్వసౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని కుళోత్తీర్ణయోగిని సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయి సర్వవ్యాధి వినాశిని సర్వాధారస్వరూపే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షాస్వరూపిణి సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయని సర్వేశ్వరి కౌళిని
సర్వ రోగహర చక్రస్వామిని, రహస్యయోగిని, వాణిని, చాపిని, పాసిని, అంకుశిని, మహాకావేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, సర్వసిద్ధిప్రద చక్రస్వామిని, అతి రహస్యయోగిని, శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని, త్రిపురే, త్రిపురేసి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశ్రీ, మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే 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 నమ. దేవతల శక్తుల్ని ఇలా స్తోత్రం చేశారు. మొత్తం 32 కోట్ల శక్తులు పుట్టేట అమ్మవారి శరీరం నుంచి, అది అమ్మ మహిమ. తలుచుకుంటే శరీరము నుంచి శక్తులు పుడతాయి, మళ్ళీ శక్తులు అమ్మలో కలిసిపోతాయి. నదులు బయటకు వచ్చి సముద్రంలో కలిసిపోయినట్టుగా, సముద్రంలో కలిసిపోయాక ఇక నదులు కనపడవు. అలాగే మొత్తం శక్తులన్నీ అమ్మలో కలిసిపోగానే వాడు తెల్లబోయి, ఇదేం మాయరా బాబు, ఇన్ని శక్తులు ఆవిడ శరీరం నుంచి మహావేగముగా పుట్టుకొచ్చాయి, మళ్ళీ అమ్మలో కలిసిపోయాయి, ఇదేదో అసాధారణ శక్తి, అపారమైన శక్తి, పరాశక్తి అనుకున్నాడు వాడు. అప్పుడు అమ్మవారు చక్రం విడిచిపెట్టింది. సహస్రారములు కలిగిన, మంచి 1000 అంచులు కలిగిన, పదునైనటువంటి అంచులు కలిగిన ఆ చక్రం గిర్రును తిరుగుతూ వచ్చింది. అవక్ర పరాక్రమంతో నీచక్రముడైన దుర్గమాసురుడి తల క్షణంలో నరికవతలు పారేసింది ఆ చక్రం. ఒక్క దెబ్బకి వాడి తల తెగి కింద పడిపోయింది. వాడి శరీరంలో నుంచి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చింది. అది ఎంత ఉంది? దుర్గమాసురుడు చచ్చిపోయేటప్పుడు వాడి బొటనవేలు ఎంత ఉందో ఆ బొటనవేలంతా ఒక జ్యోతి, అగ్నిజ్వాల, ఎర్రని కాంతితో వెలిగిపోతూ వాడి మొండెంలోంచి బయటకు వచ్చింది. వాడి తల తెగి కింద పడగానే మొండెం మిగిలిందిగా, ఆ మొండెం పైభాగంలో నుంచి అగ్ని బయటకు వచ్చింది. ఆ అగ్ని దేవతలు, ఋషులు అందరూ చూస్తుండగా అమ్మవారి శరీరంలో కలిసిపోయింది. అంటే వాడి ప్రాణం ఆ అగ్ని రూపంలో, జ్వాలా రూపంలో, జ్యోతి రూపంలో అమ్మలో కలిసిపోయింది. ఇక్కడ మనకు అనుమానం రావాలి, వాడు పరమ దుర్మార్గుడు. లోకంలో ఎంతోమంది చావుకి మూలకారకుడయ్యాడు, కరువు కాటకాలు కల్పించాడు. మూర్ఖుడు, పాపాత్ముడు, స్త్రీల పాలిటి దుష్టుడు. వాడేమిటి చచ్చిపోయి అమ్మలో ఐక్యమైపోవడం ఏమిటి? వాడెంత పాపాత్ముడైనా అమ్మతో యుద్ధం చేశాడు. అమ్మవారి చక్రం వల్ల వాడి తల తెగింది. చచ్చిపోయే ముందు వాడు ఎవరిని చూశాడు? సకల లోకేశ్వరిని, జగదంబని చూశాడు. అమ్మను చూశాక, అమ్మ చేతిలో చచ్చిపోయాక ఇంక వాడికి పాపం ఎక్కడ ఉంటుందండి? అమ్మను చూస్తూ అమ్మలో కలిసిపోయాడు. అమ్మ దర్శనం, అమ్మ నామం తక్షణం మహాపాపాల నుంచి తొలగిస్తుంది. అందుకే అమ్మకి అనఘ అని పేరు. అఘము అంటే పాపము. అఘము కలిగిన స్త్రీని అఘ, అఘ అంటే పాపము చేసే స్త్రీ. పురుషుడైతే అఘహ, పాపము చేసే పురుషుడు. అన్ అనేది చేరితే నైతత్పురుష అంటారన్నమాట. న అఘహ అనఘహ అంటే ఆ క్షణమే పురుషుడు, పాపం లేనివాడు, అనఘుడు, పాపములు తొలగింపబడినవాడు, పుణ్యాత్ముడు. ఇంతకీ అనఘుడు అంటే పుణ్యాత్ముడు. అదే స్త్రీని అనఘ. అక్కడ ఘాకి దీర్ఘం ఉండాలి, అనఘావ్రతము అనాలి. అంటే పాపములు లేని పరమ పుణ్యాత్మురాలైన అమ్మకి సంబంధించిన వ్రతం. అమ్మవారికి ఎందుకు అనఘ అని పేరు వచ్చింది? వాడు పరమ దుర్మార్గుడు, దుర్గముడు. అటువంటి నీచాతి నీచుణ్ణి, క్రూరుణ్ణి, మహాపాపాలు చేసిన వాణ్ణి క్షణాలలో తనలో కలుపుకున్నది. మహాపాపాలు తొలగించి పాపాత్ముడిని, పుణ్యాత్ముడిని చేసే శక్తి ఉంది కనుక అమ్మని అప్పటి నుంచి అనఘ అన్నారు. అంత శక్తి కావాలంటే ఆవిడలో ఎంత శక్తి ఉండాలి? అందుకే ఆవిడ అద్భుత చారిత్ర. ఆవిడ చరిత్ర, ఆవిడ కథ, ఆవిడ పురాణగాథలు చాలా విచిత్రంగా ఉంటాయి. అమ్మవారి కథలు అన్నీ ఎన్ని కావండి? చెప్పానుగా మీకు 18,000 శ్లోకాల దేవీ భాగవతం. దానిని ఎన్ని రోజులు మీరు వినగలరు? పరమ దుర్మార్గుణ్ణి, నీచాతి నీచుణ్ణి కూడా తన చరిత్ర ద్వారా, తన రూపం ద్వారా తనలో కలిపేసుకుందంటే అమ్మని అవ్యాజ కరుణామూర్తి తనకు ఏమంటారండి? దుర్గముణ్ణి కూడా కలుపుకున్నది. ఇప్పుడు వాడు చావగానే, అమ్మలో లేనం కాగానే మళ్ళీ వాడికి ఇచ్చిన వరమంతా, బ్రహ్మవాడికి ఇచ్చిన వరమంతా పోయింది గనక వేదమంత్రములు తిరిగి దేవతలకి, ఋషులకి వచ్చి అందరికీ సంధ్యావందనం వచ్చింది, గాయత్రి వచ్చింది, వేదములు తిరిగి వచ్చే వేదములు రావడంతో వేదన తొలగిపోయింది. భూలోకంలో మళ్ళీ యజ్ఞాలు, యథాక్రమము అంతా మొదలైపోయింది. యథాస్థితి భూలోకానికి వచ్చింది. అప్పుడు అమ్మవారు ఋషులకేసి, దేవతలకేసి తిరిగి, దేవతలారా, ఈ దుర్మార్గుడు నాలో కలిసిపోయాడని ఆశ్చర్యపోకండి. తెలిసి కాని, తెలియక కాని నా నామస్మరణ చేసిన వాడు నాలో కలిసిపోతాడు.
భక్తితో నన్ను స్తోత్రం చేసినా నాలో కలిసిపోతాడు, వైరముతో నన్ను తిట్టినా నాలో కలిసిపోతాడు. అమ్మని చంపేస్తాను, అమ్మ లేదు అమ్మ లేదన్న నన్ను తిట్టే దుర్మార్గుడు కూడా 100 సార్లు అమ్మ అమ్మ అన్నాడు కనుక నాలో కలిసిపోతాడు. అసలు నిజం చెప్పాలంటే భక్తి కంటే వైరభక్తి గొప్పది అన్నది ఆవిడ. బహుశా పాపాత్ములు కూడా భగవంతుడు కలిసిపోతారు ఎక్కువసార్లు నామస్మరణ చేసి. అందుకే భాగవతంలో వైరానుబంధనంబున చేరిన క్రియ విష్ణుదేవు చిరతర భక్తి చేరగరాదని తోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమునన్. వైరముతో చేరినంత తొందరగా శ్రీ మహావిష్ణువును భక్తితో చేరలేము అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే భక్తుడి కంటే విరోధి ఎక్కువసార్లు తలుచుకుంటాడు, ఎక్కువసార్లు తలుచుకోవడం కూడా స్తోత్రం కిందే భగవంతుడు భావిస్తాడు, అందుకని వాడిని తనలో కలుపుకుంటాడు. శిశుపాలుడు అన్నం తినేటప్పుడు కూడా కృష్ణుణ్ణే తలుచుకునేవాట, నేను కృష్ణుణ్ణి చంపాలి, కృష్ణుణ్ణి పొడవాలి, కృష్ణుణ్ణి కొట్టాలి, కృష్ణుణ్ణి తిట్టాలనుకునేవాట. అందువల్ల వాడు ఎక్కువసార్లు కృష్ణుడిని తలుచుకున్నాడు, అందుకే చచ్చిపోయాక కృష్ణుడిలో కలిసిపోయాడు. కాబట్టి భక్తుడి కంటే వైరభక్తి కలిగిన వాడు తొందరగా పరమాత్మలో కలిసిపోతాడు, అలా వీడు నాలో కలిశాడు. ఇంకా మరొక విషయం చెబుతున్నాను వినండి. ఇంతవరకు నాకు అనేక నామములు ఉన్నాయి, ఈరోజు నుంచి కొత్త నామం ధరిస్తున్నాను. దుర్గమాసుర హంత్రీత్వాత్ దుర్గమాసుర హంత్రీత్వాత్ దుర్గేతి మమ నామయః. ఈ దుర్గముణ్ణి చంపాను గనక ఈరోజు నుంచి నాకు దుర్గా అనే పేరు వస్తుంది. అష్టమి నాడు వాడిని చంపాను గనక ఇది దుర్గాష్టమి అని పిలువబడుతుంది. ఈరోజు నుంచి ఈ అష్టమి దుర్గాష్టమిగా వాణ్ణి నేను చంపడం వల్ల నాకు దుర్గా అని పేరు వస్తుంది. అంతపూర్వం అమ్మవారికి దుర్గా అనే పేరు లేదు, దుర్గముణ్ణి చంపాక దుర్గయ్యింది. సుస్పష్టంగా చెప్పారు దేవీ భాగవతంలో ఇదే మాట. మళ్ళీ దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణంలో ఉంటుంది. అలాగే మంత్రశాస్త్రంలో కూడా దుమ్ దురితం హరతాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం భవమ నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం అని. కాబట్టి అమ్మకి దుర్గా అనే పేరు రావడానికి మూల కారణం ఈ దుర్గముణ్ణి చంపడం. ఈనాడు నన్ను ఎర్రని కుంకుమతో ఎర్రని పుష్పాలతో అర్చన చేసినటువంటి వాడికి పులిహేర దధ్యోదనము పాయసము ఈ మూడు అన్నములు నైవేద్యం చేసిన వాడికి సకల సంపదలు ఇస్తాను, వాడుకున్న భయములు తొలగిస్తానన్నది. అప్పటి నుంచి జనమంతా అమ్మని దుర్గా 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 అని స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. దుర్గానామం ఆమె తల్లికి వచ్చింది. కేవలం దుర్గముణ్ణి చంపడం వల్లే దుర్గా అయినదా? దుమ్ అంటే దురితము పాపము, పాపముల నుంచి మనకి విముక్తిస్తుంది కనుక దుర్గా. దుర్గా అనే శబ్దమునకు పాపములను హరతి తొలగిస్తుంది. మహాపాపాని హరతీతి దుర్గా, భయంకరమైన పాపములను తొలగిస్తుంది. దుర్గలో అద్దు అనేదానికి పాపం, దానిని తొలగిస్తుంది కనుక దుర్గా. ఇంకొక కారణం కూడా సంసారార్ణవతారిణి అపిచ దుర్గా. సంసారం ఒక మహాసముద్రం, సముద్రంలో పడితే అందులోంచి బయటికి రావడం మన వల్ల అవుతుంది. ఆ సముద్రం ఏదడం చాలా కష్టం, ఎంతో కష్టపడితే కానీ సముద్రం ఏదలేము. ఈలోపు ఎంతోమంది మధ్యలోనే శరీరం విడిచిపెడతారు. కానీ అమ్మని తలుచుకుంటే సంసారం అనే సముద్రంలోంచి కూడా బయటికి రావచ్చు. సముద్రంలో కెరటాల్లా సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అందువల్ల ఈ సంసారం నుంచి బయటపడడం అంత తేలిక కాదు. ఈ సంసారం అనే సముద్రమును సులభముగా దాటించి శాశ్వతానందం ఇస్తుంది కనుక అమ్మకి దుర్గా అని పేరు. మరొక కారణం చేత కూడా అమ్మకి దుర్గా అని పేరు వచ్చింది. దురాచార విఘాతిని అపిచ దుర్గా. దుర్గా అంటే దురాచారములను తొలగించున్నది, అందువల్ల అమ్మని దుర్గా అన్నారు. అలా దుర్గ అదృశ్యమయ్యాక ఆ అమ్మవారికి అనేకమైన ఆలయములు కట్టి భూలోకంలో దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక, శారద ఇత్యాది నామములతో గుడులు కట్టి ప్రజలు పూజించారు. ఈ కథంతా వ్యాసుడు స్వయంగా జనమేజయుడికి చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు మనం. స్వయంతు శ్రావయామాస జనమేజయ భూపతిం. జనమేజయ మహారాజు గారికి స్వయంగా వ్యాసుడు చెప్పాడు, అందుకే ఈ పురాణం మరీ గొప్పది. గృహస్థాశ్రమంలో ఉన్నవారి దగ్గరికి ఎప్పుడూ ఆయన వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని పురాణం చెప్పలేదు. ఋషులకు చెప్పి ఋషుల ద్వారా వ్యాప్తి చేయించాడు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్న జనమేజయుడి ఇంట్లో కూర్చుని ఈ కథ చెప్పాడు ఆయన.
అందుకే దేవి భాగవతం ఉత్తమోత్తమమైన పురాణం, ఇంకా దీనికంటే మించిన పురాణము లేదు. ఇందులో ఉన్నవన్నీ మంత్రాక్షరములే. ఇప్పుడు జనమేజయుడు వ్యాసుని అడిగాడు, ఈ ప్రపంచంలో 108 శక్తిపీఠాలు ఉన్నాయని విన్నాను, అష్టాదశ శక్తిపీఠాలు కొందరు అంటున్నారు, కానీ కొందరు 108 అన్నారు. అసలు అమ్మవారు ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ రూపాలతో ఉన్నది? అమ్మవారి కొలువై ఉన్నటువంటి గుడులున్న ప్రాంతమును శక్తిపీఠం అంటారు. ఉదాహరణకు అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబగా ఉన్నది, ఆవిడకు ఒక గుడి ఉన్నది, అదొక శక్తిపీఠం, శ్రీశైల భ్రమరాంబికా శక్తిపీఠం. అస్సాంలో గౌహతి శక్తిపీఠాలలో అత్యంత విచిత్రమైన శక్తిపీఠం, గొప్ప శక్తిపీఠం అది. అందుకే జనమేజయుడు అడిగాడు, ఇలా ఎన్నో శక్తిపీఠాలు ఉన్నాయి, అసలు ఈ శక్తిపీఠములు ఎలా పుట్టాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్పాడు, ఒకప్పుడు దక్షుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ దక్ష ప్రజాపతికి సతీ అనేది ఆఖరి కూతురు. దక్షుడికి చాలామంది కూతుళ్ళు ఉన్నారు, 60 కూతుళ్ళు ముందు పుట్టారు. ఈ 60 కూతుళ్లలో 13 కశ్యపుడికి ఇచ్చాడు, 10 ధర్మదేవతకి ఇచ్చాడు, 27 చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. దక్షుడి కూతుళ్ళు 27 చంద్రుడిని పెళ్లి చేసుకున్నారు. వాళ్లే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ పొలుగుని, ఉత్తర పొలుగుని, అదే మఖాపుబ్బ అంటాం, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అని పిలువబడే 27 చంద్రుడిని పెళ్లి చేసుకున్నారు. ఆఖరున కూతురు పుట్టింది, ఆవిడే సతీదేవి, సాక్షాత్తు అమ్మవారు ఆవిడ. ఆ సతీదేవిని శివుడికిచ్చి పెళ్లి చేశాడు బ్రహ్మగారి ఆజ్ఞ వల్ల. ఆ తర్వాత ఒక కారణం వల్ల శివుడికి దక్షుడికి మధ్యలో విరోధం వచ్చింది. ఒకరోజున బ్రహ్మసభ చేశాడు. ఆ బ్రహ్మసభలో బ్రహ్మగారు తామరపువ్వు మీద కూర్చున్నాడు. ఇంతకీ ఆ సభ ఏమిటంటే వేద సభ, అందరూ వేదాలు వల్లించాలి, ఎవరి పాండిత్యం వాళ్ళు ప్రదర్శించాలి. ఆ సభకి బ్రహ్మ అధ్యక్షుడు, ముఖ్య అతిథి శివుడు. శివుడు వినయంగా కూర్చున్నాడు, బ్రహ్మ అధ్యక్షుడు. ఆ సభకి ఎక్కడెక్కడ ఋషులు వచ్చారు. ఆ కర్ణ దక్షుడు అక్కడికి వచ్చాడు.